టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇద్దరిని హత్య చేసిన నిందితుడు అరుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఇద్దరిని చంపిన కత్తితో తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో నిందితుడి మృతదేహం పడినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ మొదలుపెట్టారు. ఒక మహిళతో అక్రమ సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆమెతో ఓవైపు అక్రమ సంబంధం కొనసాగిస్తూ మరొకరితో చనువుగా ఉంటుందని అనుమానించాడు. ఇద్దరిపై కక్ష పెంచుకొని అత్యంత పాశవికంగా నరికి చంపేశాడు. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరి మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఇప్పుడు నిందితుడి మృతితో ఈ కేసు సంచలనంగా మారింది. కోదండ పనస గ్రామానికి చెందిన 40 ఏళ్ల వెలమల ఎర్రమ్మ భాస్కరరావు భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఎర్రమ్మ చక్కగా భర్తతో కాపురం చేయకుండా అదే గ్రామానికి చెందిన మరది వరసయ్యే 30 ఏళ్ల ముద్దాడ రామారావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలం వీరి మధ్య రహస్య సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎర్రమ్మ 26 ఏళ్ల ముద్దాడ సంతోష్ అనే మరో యువకుడితో కూడా చనువుగా ఉండేది. అది రామారావు గమనించాడు. ఎర్రమ్మ తనతో పాటు సంతోష్తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. సహించలేకపోయాడు. పగతో రగిలిపోయాడు. ఇద్దరిని అంతం చేయాలని పూనుకున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో సంతోష్ స్నానం చేస్తుండగా రామారావు కత్తితో వచ్చి దాడి చేశారు. మెడ భుజాలపై విచక్షణ రహితంగా పొడిచి పొడిచి చంపేశాడు. అదే కత్తి తీసుకొని పొలంలో పనిచేసుకుంటున్న ఎర్రమ్మ దగ్గరికి వెళ్లి ఆమె పైన దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమాన నెపంతో ఈ ముద్దాడ రామారావు వ్యక్తి వాళ్ళిద్దరి మీద దాడి చేసి ఉండొచ్చు మేడం. ఆ తర్వాత ఈయన వచ్చి రాత్రి 11-12 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఆయన పొడుచుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడని మా దర్యాప్తులో ఈ సాక్షులు బట్టి తేలింది. ప్రజెంట్ అయితే నేరస్థల పరిశీలన బట్టి సాక్షుల విచారణ బట్టి ఆత్మహత్యగా తెలుస్తుంది. భర్త పిల్లలు సంసారం చక్కగా ఉండగా ఎర్రమ్మకు ఇదేం మాయరోగం? భర్త పిల్లల బతుకులను రోడ్డున పడేసింది. కుటుంబాన్ని నట్టేట ముంచేసింది. ఇక రామారావు ఏమైనా నీతిమంతుడా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజమే కదా, ఒళ్ళు బలిసిన వ్యవహారాలతో తమ జీవితాలే కాకుండా తమను నమ్ముకున్న వారి బతుకులకు మచ్చగా నిలుస్తున్నారు. మీరేమంటారు? కామెంట్ చేయండి.